सबको नमस्कार, बच्चों को आशीर्वाद। नवी कक्षा के बच्चों, पिछले कक्षा में हम जिस देश में गंगा बहती है पाठ में पहला पद, दूसरा पद, तीसरा पद के बारे में बताई गए ना बच्चों। अब चौथा ही पद के बारे में बताना चाहती हूँ बच्चों, सुनिए। कुछ लोग जो ज्यादा जानते हैं, कुछ लोग जो ज्यादा जानते हैं, इंसान को कम पहचानते हैं, इंसान को कम पहचानते हैं। ये पूरब है पूरब वाले, ये पूरब है पूरब वाले, हर जान की कीमत जानते हैं, हर जान की कीमत जानते हैं। ये पद को ऐसा ही गाना है। ये पद के शब्द अर्थ भी यहाँ है। देखिए बच्चों, शब्द अर्थ इंसान, इंसान का अर्थ क्या है? ए मैन, पहचाना, टू आइडेंटिफाई, पूरब ईस्ट, जान लाइफ, कीमत वैल्यू, ये शब्द, ये पद का शब्द अर्थ है। ये पद में देखिए बच्चों, कुछ लोग जो ज्यादा जानते हैं, कुछ लोग कొంతమంది ప్రజలు ఎక్కువగా తెలుసుకుంటారు, ఏమిటంటే ఎక్కువ చేస్తారు, ఏమిటంటే ఇన్సాన్ కో కమ్ పహచాంతే, మనుషులని మాత్రము తక్కువగా గుర్తిస్తారు. అన్నిటినీ ఎక్కువగా గుర్తిస్తారు, కానీ మనుషులను మాత్రం తక్కువ చేసి గుర్తిస్తారు. ఏ పురబ్ హై పురబ్ వాలే, ఏ తూర్పు, పురబ్ కా అర్థ క్యా హై? తూర్పు ఉంది, పురబ్ వాలే, తూర్పు వార్ వా తూర్పు వాసులు కూడా, తూర్పు వాసులు కూడా. హర్ జాన్, ప్రతి ఒక్క జీవితము, కీమత్ జాంతే హై, అంటే ప్రతి ఒక్కరి యొక్క విలువను కూడా, ప్రతి ఒక్కరి యొక్క విలువని కూడా గుర్తించాలి అనేది ఈ పద్యం యొక్క అర్థం. దీని యొక్క భావం ఏ పద్కా భావార్థ దేఖియ బచ్చం. భారత్ కే లోగ్, భారతదేశ ప్రజలు, భారతదేశ ప్రజలు, మానవతావాది హై, మానవతావాదులు, ఈ భారతదేశ ప్రజలు మానవతావాదులు. యహా ఇన్సానియత్ కో అధిక్ మహత్వ దియా జాతా హై, ఇక్కడ ఎక్కువగా విలువ ఎవరికి ఇస్తారు వీళ్ళు? ఇక్కడ మానవత్వానికే ఎక్కువ విలువను ఇస్తారు. కుచ్ లోగ్ జో హమ్సే బీ అధిక్ జ్ఞాని, కుచ్ లోగ్, కొంతమంది ప్రజలు, జో హంసే బి, మనకంటే కూడా, అధిక్ జ్ఞాని హై, ఎక్కువ జ్ఞానంతో కూడి ఉంటారు, జ్ఞానంతో కూడి ఉంటారు. సబ్ విషయ జాన్నే వాలే, అన్ని విషయాలను కూడా తెలుసుకుంటారు. కొంతమంది ప్రజలు చాలా జ్ఞానులు ఉంటారు, వాళ్ళు అనేక రకాల విషయాలను కూడా తెలుసుకుంటారు. లేకిన్, కానీ, వే కభీ మానవతా కో మూల్ పహచాన్నేమే, మానవత్వాన్ని గుర్తించడంలో, పహచాన్నే కా అర్థ క్యా హై? గుర్తించడంలో. మే పీచే హీ పడే, వీళ్ళు మానవతావాదులను గుర్తించడంలో వెనకబడి ఉంటారు, మానవతావాదులను గుర్తించడంలో వెనకబడి ఉంటారు. విశ్వకే మాన్చిత్ర, విశ్వకే మాన్చిత్ర, ఈ ప్రపంచ చిత్రం అనేది భారత్ పురబ్ మే హై, ఈ ప్రపంచ చిత్రపటంలో భారత్ అనేది తూర్పున ఉన్నది, భారత్ అనేది తూర్పున ఉన్నది. ఇస్లియే, అందువల్లే, భారతీయోంకో, భారతవాసులకు, పురబ్ వాసీ బి కాతే, అందుకే భారతీయులందరికీ కూడా ఏమంటారు పిల్లలు, అటువంటి గొప్పవారిని తూర్పు వాసులు అని కూడా అంటారు. ఐసే పవిత్ర లోగ్ హర్ వ్యక్తి కా మహత్వ జాంతే, ఇలాంటి పవిత్రమైన, ఇలాంటి గొప్పవారైన వ్యక్తులు, మంచి యొక్క వ్యక్తి విలువలను కూడా వీళ్ళు, జీవిత విలువలను కూడా వీళ్ళు ఎదుర్కోగలరు. ఏ పద్క భావార్థ అండ్ దేఖియ బచ్చో, భారత్ కే లోగ్ మానవతావాది హై, ఏ అధిక మానవతాంకో జాంతే హై, और ये मानवतावादियों ज्ञानियों है, ज्ञानियों भी है, इंसान को कम ही पहचानते हैं, इंसान का मानवता को कम ही पहचानते हैं. उसी कारण से हम ये प्रपंच में मानचित्र में भारत पुरब में भी
है। इसी कारण से भारतीयों को पूरब वासियों भी कहते हैं। ये पद का भावार्थ है। पांचवाई पद को देखिए बच्चों, मिलजुल के रही और प्यार करो, एक चीज यही तो रहती है, एक चीज यही तो रहती है। हम उस देश के वासी है, हम उस देश के वासी है, जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। ये पांचवी पद है। इसमें देखिए बच्चों, मिलजुल के रही और प्यार करो, कलिसी मेलिसी नडची अंदर ने प्रेमिंचंडी। एक चीज यही तो रहती है, इलांटी वस्तुए मन को एंतो गुर्तिंपुने इस्तुंदी। हम उस देश के वासी है, अलांटी वाले मनम ई भारत देश भारतीय वासुलमु। जिस देश में गंगा बहती है, इलांटी देशमलोने गंगा अनेदी ప్రవహిస్తుంది, పవిత్రమైన గంగా అనేది ఎలా ప్రవహిస్తుందో అలా ఈ దేశంలో మంచి మానవతత్వం అనేది కూడా అలాగే ప్రవహించాలి, అలాగే కలిసికట్టుగా ప్రేమానుభూతులను కలిగించాలి అనేదే ఈ పాఠం యొక్క ఈ పద్యం యొక్క అర్థం. ఏ పద్కే శబ్దార్థు భీ హై. శబ్దార్థు దేఖియే బచ్చో, మిల్ జుల్ కర్ టుగెదర్ ప్యార్ కర్నా टू लव, चीज आइटम, ये पद का शब्द अर्थ है। ये पद का भावार्थ देखिए, महान भारत देश में ई गोपदैन भारत देशमलो सदा मानवता और समानता की भावनाए बनी रहती है। ई भारत देशमलो मानवता और समानता, मानवत्वमु मरियु समानत्वमु अने भावनलनु बनी रहती है। अंदर యొక్క మనసులలో సమానత్వం అనే భావనలో ఏర్పడి ఉంటాయి. ఇసిలియె అందుకొరకే సంసార్ మే ప్రపంచంలో హమే కహీ నా దిఖాయి దేనే వాలీ, మనకి ఎక్కడైనా కానీ చూసే విధానంలో వసదైక్ కుటుంబ కర్మ అర్థవా అనేకతామే ఏకతాకి పవిత్ర भावना सिर्फ भारत देश में ही पाई जाती है। देखिए बच्चों, ये भारत देश में दिखाई देने वाली कैसे है, वसुधैका कुटुंबम अने अर्थमु, अनेकता में एकता, भिन्नत्वम्लो एकत्वम अने वाटिनी ई पवित्रमैन भावनलनु मन भारत देशम्लो उन्नाई। सब मानव ही है, అందరు ప్రజలలో ఉన్నాయి. ప్రేమ్ సే రహియే, ప్రేమతో ఉండాలి. మిల్జుల్కర్ రహియే, కలిసి కట్టుగా ఉండి ప్రేమించండి. ఎహి భారత్ భర్మే ఫైలీ హుయే భావనా హే, కలిసి కట్టుగా ఉండాలి, ప్రేమానురాగాలతో ఉండాలి, అందరూ ఒకే సమానంగా కలిసి ఉండాలి అనేదే ఈ భారతదేశంలో భావన. ఏ పద్క భావార్థ హై.